అరే నువ్వు అందగాడివిరా బుజ్జి, ఎంత స్మార్ట్గా ఉన్నావురే. అరే 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 అదే పెళ్ళైన కొత్తలో ఫోటో చూసి ఎంతకాలం అయిందో. అన్న పొట్టేంటి రా, ఇంత వచ్చేసింది. అమ్మని నాకు తెలియకుండా ఏదో కుట్ర జరిగింది. ఎప్పుడూ లేని 6 నెలల్లో ఇంత పొట్ట వచ్చేసిందంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. దీన్ని ఎలాగైనా ఛేదించాలి, ఈ విషయం ఎలాగైనా తేల్చేయాలి. ఈ చంటి ఎక్కడుందో ముందు దాన్ని పిలవాలి. ఒసే చంటి, చంటి ఎక్కడున్నావే, త్వరగరా. ఆ ఏంటి బుజ్జి, నేను ఇక్కడే ఉన్నాను కదా, అంతలా అరవాలా, నాకేం చెవుడు లేదు. అబ్బాబే అరవలేదువే, పిలిచానంతే. నీకు అరుపులే అనిపించిందా? అబ్బాబ్బా ఆ గావు కేకలేంటి బుజ్జి, వస్తున్నానుండు. ఏం చేస్తున్నావు? ఓహో మన పెళ్లి ఫోటోనా, చాలా బాగున్నాను కదా నేను. సరే ఈ విషయం పక్కన పెడదాం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటా విషయం? నా మీద ఏదో కుట్ర జరిగింది. ఏం కుట్ర? నాకు తెలియట్లేదు, నువ్వే పరిష్కరించాలి దానికి. ఏం కుట్రబ్బా, అన్నీ బాగానే ఉన్నాయి. 6 నెలల్లో నా పొట్ట 3 అంగుళాలు పెరిగిపోయింది. ఓహో దాని గురించా? ఆ కుట్రకి మెయిన్ పాత్రధారురాలు నేనే. ఎందుకు అనుకున్నావు? మన ఇద్దరి మధ్యలో ఒక పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు వచ్చాడు. అవును, ఆ పిల్లల్ని ఎత్తుకుపోవడానికి నా పొట్టకి సంబంధం ఏంటివే? ఉంది ఉంది, మన చిన్నప్పుడు పిల్లల్ని అందరినీ ఎత్తుకుపోతారని, ఎవరైనా వస్తే వాళ్ళకి భయపెట్టడానికి పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారని పిల్లల్ని భయపెట్టేవాళ్ళం కదా. అవును. అయితే ఈ మధ్య మొగుడు పెళ్ళాల మధ్యలోకి మొగుడిని ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు తెలుసా? అవును, మొగుడిని ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారు. ఎప్పటి నుంచి ఇది? ఎప్పటి నుంచి ఏంటి, చాలా రోజుల నుంచి జరుగుతోంది ఈ కుట్ర. అయితే ఇప్పుడు ఏం చేద్దాంలే? ఏం లేదు, మొగుళ్ళని ఎత్తుకుపోకుండా ఉండాలంటే చక్కగా మొగుళ్ళని చబ్బీలాగా 2 మీటర్లు పొట్ట పెంచామనుకోండి, వాళ్ళ వైపు ఎవరు చూడరు. ఇదే నా కుట్రలో మొదటి భాగం. అయినా సరే నేను అలాంటి వాడు కాదు. అవునవును, నిన్న మన ఇంటి పక్కన సరోజా గారు వాళ్ళ అమ్మాయి ఉందే, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే. ఓయ్ ఆ అమ్మాయి వచ్చినప్పుడు మీ చూపులు నేను గమనించానులేండి. అదిగో అందుకే పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళలాగా మొగుళ్ళని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారని నా జాగ్రత్తలో నేనున్నాను. మరేమో పెళ్ళిలో మా వాళ్ళంతా నీకు అప్పగించారు కదా నన్ను, అలాగే కాపురం పెట్టేటప్పుడు మీ వాళ్ళంతా నాకు మిమ్మల్ని అప్పగించారు. ఏమని? మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా, చక్కగా వండి పెట్టు, వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టు అని నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పాల ముద్దలు తినిపించినట్టు నేర్పించారు. మరి అప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలాగే వేరు కాపురం అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో మా అమ్మ కూడా చెప్పింది. అవునవును వేవు, ఆ రోజు నేను చూశాను మీ అమ్మ తీసుకెళ్ళి నీతోటి 1.5 గంటల మాట్లాడింది గుసగుసలు. అన్నీ వినబడలేదు కానీ చాలా విషయాలు నాకు జరిగాయని అనిపించింది. అదే బుజ్జి, మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ఆ పక్కింటి అమ్మాయి ఈ ఎదురింటి అమ్మాయి నీ మీద కన్నేయకుండా చూసుకోమంది, అంతేకాదు ఈ పొట్టను కూడా పెంచమంది. ఎందుకనుకున్నావు? ఎందుకేంటి? ఇది చూస్తున్నారనుకో, నిన్ను చూడ్డానికి ఇష్టపడరు, అప్పుడు నాకు హ్యాపీ. అమ్మనే ఎంత కుట్ర పన్నిందిరా ఇది. సరే కానీ చంటి, నాకెంత పొట్ట వచ్చేసింది, మరి నీకు రాలేదేటివే, నాకు పెట్టింది తిండే నువ్వు తింటున్నావు కదా, ఏం జరుగుతోంది ఇక్కడ? నేనేమీ ఆ స్వీట్లన్నీ తినట్లేదుగా, నీకు మాత్రమే పెడుతున్నా. మరి మన ఇంట్లో వండిన ఆ పిండి వంటలు ఆ స్వీట్స్ అన్నీ ఏమైపోతున్నావే? అవన్నీ పక్కింటి అమ్మాయికి పెడుతున్నాను. ఎందుకు అనుకుంటున్నావు? అందుకనే అది పిప్పల బస్తాలా తయారైంది. అది నాకు కాంపిటీషన్గా రాకూడదుగా.
నేను అలాంటి వాడిని కాదువే, మరీ అంత అన్యాయంగా మాట్లాడకవే. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసులే, కానీ ఆ పక్కింటి అమ్మాయికేసి చూడకుండా ముందుగానే దాన్ని లావుగా చేసేస్తున్నాను. అమ్మ బాబోయ్, ఎంతంత కుట్రలు జరిగిపోతున్నారా? అసలే ఆ వెంకటేష్ గారికి నిన్న కాక మొన్న పెళ్ళయింది, ఆడికి ఇవన్నీ చెప్పేయాలి. ఆగుండు. అరే వెంకటేష్, ఎక్కడున్నారా? ఇంట్లోనే ఉన్నావు కదా, అరే కొంచెం బయటికి రారా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నేను వచ్చావా? ఒరే, చాలా కుట్రలు జరిగిపోతున్నారా మన మగాళ్ళ మీద, నువ్వు జాగ్రత్తగా ఉంటారా? నీకు అసలేనా చాలా రహస్యాలు చెప్తాను, అన్నీ జాగ్రత్తగా విని పాటించు. ఏమంటావు, ఈ మనం ఆడాలు ఉన్నారే సైంటిస్టుల కన్నా దారుణంగా తయారైపోయారా? రకరకాల ప్రయోగాలు చేసేసి మన పొట్టలు పెంచేస్తున్నారా? మన పొట్టలు ఉంటేట అమ్మాయిలు మనం చూడట. రే జాగ్రత్తగా విను, నువ్వు మాత్రం లొంగిపోక. నీళ్ళు నేను అయిపోయానరా, మొత్తం నన్ను ముంచేసానమ్మా ఆవిడ. చూశారు కదండి, మన మగవాళ్ళని ఏ ఆడపిల్లలు ఎత్తుకుపోకుండా, అదేనండి ఇందాక నేను అన్నట్టు మొగుళ్ళని ఎత్తుకుపోయే పిల్లలు వస్తారు. అందుకనే మనం వాళ్ళకి 2 మీటర్లు, అంతకన్నా ఇంకొక 2 మీటర్లు పెరిగినా పర్లేదు, కానీ మన మొగుళ్ళు మనకు సేఫ్గా ఉండాలండోయ్. అందుకని మీరంతా కూడా నేను చెప్పినట్టు పాటించండి, చక్కగా మీరు ఏ రిస్క్ లేకుండా హ్యాపీగా ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే ఆ చేతితో చక్కగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ బంధువుల్ని చుట్టాలని మా వీడియోలు చూసేలాగా మీరే ప్రోత్సహించండి. ఉంటాను మరి.